Namaste, నా పేరు రమ్య YSRTV వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పందనకు హెచ్డీఓలు ఎందుకు రావడం లేదు పదే పదే ఎందుకు ఒకే ఫిర్యాదులు వస్తున్నాయి జిల్లా కలెక్టర్ సీరియస్ పవన్ కళ్యాణ్ వీకెండ్ పొలిటిక్స్ చేస్తున్నారు టీడీపీ జనసేనతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్న ఎమ్మెల్యే అనంత సీరియస్ ఎస్కే యూనివర్సిటీలో నవంబర్ 4న భారీ జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సూచన ఫిబ్రవరి లోగా టవర్ క్లాక్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుంది ఆర్ఎన్బిఎస్సి మురళీమోహన్ అటవీ జంతువుల వలన పంట నష్టం జరిగితే పరిహారం ఇస్తాం డిఎఫ్ఓ సందీప్ కృపాకర్ నేటి నుంచి వారం రోజుల పాటు విజిలెన్స్ ఆధ్వర్యంలో వారోత్సవాలు విజిలెన్స్ డిఎస్పి హుస్సేన్ పీరా స్పందనకు పదే పదే వస్తున్న ఫిర్యాదుల మీద జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సీరియస్ అయ్యారు అందున వారానికి ఒకరోజు జరిగే స్పందనకు వివిధ శాఖల హెచ్ఓడీలు రాకుండా మరొకరిని పంపుతుండడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు స్పందనలో వస్తున్న ప్రతి పిటిషన్ మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించిందని ఇలాంటి సమయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటం ఏంటని కలెక్టర్ ప్రశ్నించారు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయంలో స్పందనకు ఇవాళ భారీగా పిటిషనర్లు తరలివచ్చారు గత వారం సెలవు కావడంతో ఈ వారం ఫిర్యాదుదారులు ఎక్కువ మంది కనిపించారు రెవెన్యూ భవన్లో కిక్కిరిసిపోయి కనిపించింది కలెక్టర్ నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ డిఆర్ఓ గాయత్రీదేవి వివిధ శాఖల ఉన్నత అధికారులు హాజరయ్యారు ఇవాల్టి స్పందనకు మొత్తం 523 పిటిషన్లు వచ్చాయి స్పందన అనంతరం కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు స్పందనలో ఎందుకు వచ్చిన ఫిర్యాదులే మళ్లీ మళ్లీ వస్తున్నాయని ప్రశ్నించారు అందున విభాగాధిపతులు రాకుండా మిగిలిన వారు ఎందుకు వస్తున్నారని నిలదీశారు మరోసారి ఇలాంటి పరిస్థితి కనిపిస్తే చర్యలు తప్పవన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు నగరంలోని 17వ డివిజన్లో కార్పొరేటర్ నాగవినుతతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు ఒకవైపు సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరిస్తూనే మరోవైపు స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అవసరమైన చోట్ల డ్రైనేజీలు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో జగనన్న నాయకత్వంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు కులం మతం వర్గం రాజకీయ పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్కు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రజల మద్దతుతో గెలిచిన పార్టీని సీఎం జగన్ను గద్దదించేందుకు కుతంత్రాలు చేస్తున్నారు ఒక్కడిని ఎదుర్కొనేందుకు అందరూ ఏకమవుతున్నట్లు పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఆటవిడుపుగా వచ్చి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ప్రభుత్వం ఇప్పటి 3 సంవత్సరాల 3 నెలలు అయింది ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో కూడా ఎప్పుడూ ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కూడా సంక్షేమ కార్యక్రమంలో ఒక పథకాలనేది కూడా రూపొందించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు నేను అది కూడా మేము కులం చూడలే మతం చూడలేదు ఏ వర్గం చూడలే ఏ రాజకీయ పార్టీ చూడలే భవిష్యత్తు ఎలా ఉంటారని కూడా ఆలోచించి గతంలో కూడా మాకు ఓటేశారా ఓటేయలేదా అని చెప్పి కూడా ఆలోచించేయకుండా ఓటు వేయని వారికి కూడా అర్హతే ప్రామాణికంగా తీసుకొని సంక్షేమ కార్యక్రమం చేసి డైరెక్ట్గా వారి అకౌంట్లో పెట్టి 172,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ 3 సంవత్సరాల్లోనే అందించిన ప్రభుత్వం మాది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎవరికైనా చేయలేదు అది చెప్పిన వాగ్దానం అన్నీ కూడా మేము అమలు కూడగపరిచాం ఇన్ని చేస్తుంటే ఇదే కాకుండా ఈరోజు 3 సంవత్సరాలు అయింది మనం చేసుకోవడం కాబట్టి ప్రతి ఇంటికి కూడా పోవాల్సిన అవసరం ఉంది అర్హత ఉన్నవారు ఇంకా ఎవరికైనా రాలేదా లేకపోతే వారి అభిప్రాయం ఏమి స్థానిక సమస్యలు ఏమి అవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం పేట మేమందరూ కూడా తిరుగుతున్న కూడా తిరిగారు 30-40 సచివాలయాలు పైబడి 40 ఎక్కువ సచివాలయం కూడా ఈరోజు కూడా తిరుగుతూ ఉన్నాయి అనేకమైన సమస్యలు కూడా స్థానికంగా ఉండే సమస్యలు కూడా సంతృప్తిని వ్యక్తపరుస్తున్నాయి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాయి మాకు గతంలో రాలేదు ఈరోజు ఎక్కడికని ఒక లంచాలు లేని వ్యవస్థను సచివాలయ వ్యవస్థను వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చేసి మా ఇంటి దగ్గరికి సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్నారు అలాగే ఈరోజు స్థానిక సమస్యలు కూడా మా దృష్టి తీసుకుంటాం ఆ స్థానిక సమస్యలను కూడా అక్కడికక్కడికే పరిష్కరించడానికే ప్రతి సచివాలయ పరిధిలో కూడా 20 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా
17.5 కోట్ల రూపాయలు కూడా దానికి అక్కడక్కడ పరిష్కారం చేస్తున్నాం. అలాగే లేకుంటే ఇతర జనరల్ ఫండ్స్లోంచి కూడా తీసుకుని వస్తున్నాం. ఆ సమస్యలు కూడా పరిష్కరించుకుంటూ అక్కడక్కడ చేసుకుంటూ సాంకేతిక పరంగా ఏదైనా ఉన్నా కూడా ఆదరించబడుతున్నాం. ఇన్ని చేస్తుంటే ప్రజాదరణ పొందుతుంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలు వారు అధికారంలో ఉన్నప్పుడు కానీ వారికి అధికారం ప్రజలు ఇచ్చినప్పుడు కానీ నమ్మకాన్ని ఉంచి వారికి అధికారంలో తీసుకొస్తే ఆ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ సంచ పేదల గురించి కూడా ఆలోచన చేయలేని వారు ఈరోజు మేము అందిస్తుంటే ఓర్వలేక కుట్రలు కుతంత్రాలతో ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి ఏదో రకంగా ప్రజాభిప్రాయంతో ప్రజల ఆమోదంతో వచ్చిన ప్రభుత్వాన్ని ప్రజల చేత మాత్రం ఎక్కడ కానీ తీసివేయలేము ముఖ్యమంత్రిగా ఏదో కుట్రల కుతంత్రాల ద్వారా తీసేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూడా జరుగుతారు. ఏ ఒక పార్టీ పైన ఒక వ్యక్తి పైన ఈరోజు అన్ని పార్టీలు కూడా కలిసి రావాలి అతన్ని మాత్రం దించివేయడానికి చెప్పడం చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దానికి ఎప్పుడు కానీ తావుపూడలేదు. ఈరోజు కూడా ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏముంది వాళ్ళు కనీసం వాళ్ళు రాను కూడా రాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా కప్పలేరు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ లేకుండా హైదరాబాద్లో కాపురం ఉంటూ ఇక్కడ నుంచి అటువంటి పరిస్థితుల్లో బయటకు రాకుండా వాళ్ళు ఈరోజు మళ్ళీ కూడా వచ్చేస్తున్నారు. అది ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆట విడుపుగా మాత్రం అంటే వీకెండ్ మాత్రమే ఈరోజు వచ్చి రాజకీయాలు చేయడం, 5 రోజులు ఆయన సినిమాలు తీసుకోవడం హైదరాబాద్లో కూర్చొని, లాస్ట్ వీకెండ్లో మాత్రం ఒక విహారయాత్రకు వచ్చేసి ఈరోజు జనవాణి పేరిట జనం యొక్క వాక్కులను జనం యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటానని చెప్పేసి ఆయన వాణిని ఆయన యొక్క అసూయని ఈ ప్రభుత్వం పైన కానీ ముఖ్యమంత్రి పైన కానీ బయటపెడుతున్నాడు తప్ప కార్యక్రమం తప్ప మరొకటి కాదు. తప్పకుండా కూడా ఇటువంటి విధానం ప్రజలు వీళ్ళందరూ కలుసుకొని వచ్చినా కూడా ప్రజామద్దతు ఉన్నాం. ఇంకా సంవత్సరంలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో ఏమి ప్రజల అభిప్రాయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈ రాష్ట్రంలో కనుమరుగయ్యేది మాత్రం ఖాయం. సీఎం జగన్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు కృషి చేస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా సీఎం ఆదేశాల మేరకు ఎస్కే యూనివర్సిటీలో నవంబర్ 4 మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను అనంతపురంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన అధికారి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు విడుదల చేశారు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తోందని, ఇప్పటికే అనేక చోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు ఉద్యోగ కల్పనకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో 4,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు వివరించారు. ఇప్పటికే 24 కంపెనీలు వచ్చేందుకు పేర్లు నమోదు చేసుకుంటున్నాయన్నారు. ఇంకా పలు కంపెనీలను సంప్రదించామని చెప్పారు. ఐటీ, బ్యాంకింగ్, వ్యాపార, సెక్యూరిటీ గార్డ్ తదితర రంగాల్లో ఉద్యోగాలు ఉంటాయని, కనీస వేతనం 10,000 రూపాయల నుంచి మొదలై 30,000 దాకా ఉంటుందన్నారు. రాప్తాడు నియోజకవర్గం పరిధిలో పలు గవర్నమెంట్ పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు రాబోతున్నాయి. వీటి ద్వారా అనేక మందికి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. రాప్తాడు నియోజకవర్గము అనంతపురం పట్టణ పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పన నిమిత్తం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఒక జాబ్ మేళాను ఎస్కే యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. అది 4 నవంబర్ ఉదయం 9 గంటల నుండి నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 24 కంపెనీలు ఇప్పటికే ఫ్లయర్ తయారయ్యేటప్పటికే వాళ్ళు పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. 24 కంపెనీలు తమకున్నటువంటి వేకెన్సీస్ను ఆ వేకెన్సీస్లో ఫిలప్ చేయాల్సినటువంటి ఎంప్లాయీస్కి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ను, వాళ్ళకి ఇవ్వబోయేటువంటి శాలరీస్, పే స్కేల్స్ ఇవి కూడా వివరాలను కూడా ప్రకటించడం జరిగింది. మినిమం శాలరీ 10,000 నుంచి మ్యాక్సిమం శాలరీ 30,000 వరకు కూడా. సో ఈ విధంగా తెలిపిన ప్రకారము
సో దీనికి సంబంధించిన బ్రౌచర్స్ కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. సో వీటిని కరపత్రాల రూపంలో ప్రతి ఒక్క ఎస్కే యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్కి, జేఎన్టీయు అఫిలియేటెడ్ కాలేజెస్కి తెలియజేర్పడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా రాప్తాడు నియోజకవర్గంలో 4000 మంది తమ పేర్లను తమ వాలంటీర్ల ద్వారా సచివాలయాల్లో నమోదు చేయడం జరిగింది. నేటి నుండి ఈ కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వీలుగా వాళ్ళ పేర్లను రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది వాలంటీర్ల చేతుల మీదుగా. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారో వాళ్ళు నేరుగా ఈ జాబ్ మేళ ప్రాంగణానికి వచ్చి అక్కడే వాళ్ళ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి వెసులుబాటు ఉంది. ఇవి కాకుండా కొన్ని ఐటీ కంపెనీస్ని, బీపీఓస్ని సంప్రదించడం జరిగింది. సోలార్ అండ్ విండ్ ఎనర్జీలో ఉన్నటువంటి కొన్ని సంస్థలను సంప్రదించడం జరిగింది. కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలను కూడా సంప్రదించడం జరిగింది. కాబట్టి ఈ సంస్థలకు కూడా సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ వదిలే, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, సివిల్ డిప్లొమా సివిల్ చేసిన వాళ్ళని కానీ, సో మరియు ఎలక్ట్రికల్ సంబంధించి డిప్లొమా ఐటీఐ చేసిన వాళ్ళని కానీ, వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకునేదానికి, అడిషనల్గా తీసుకునేదానికి అవకాశం ఉంది. సో ఇవి కూడా 4వ తారీఖు లోపు మరొక 5-6 కంపెనీలు మళ్ళీ అడిషనల్గా వాళ్ళు కూడా ఇందులో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అటువంటిది మరి 3వ తారీఖు అడిషనల్గా వచ్చే కంపెనీకి సంబంధించిన ప్రకటన కూడా చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీంట్లో ఇది ఒక మంచి అవకాశము. మన ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలనేసి ఆయన అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు మరియు కార్యవర్గము అందరూ కూడా అనేక చోట్ల మరి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మరియు సిడాప్తో కలిసి జాయింట్గా అనేక జాబ్ మేళాలు ఆర్గనైజ్ చేశారు. ఈ దఫా ఎస్కే యూనివర్సిటీలో జాబ్ మేళాను ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎస్కే యూనివర్సిటీలో హాజరయ్యేటువంటి అభ్యర్థులు, ఈ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేటువంటి అభ్యర్థులు 10,000 మంది కానీ, 15,000 మంది కానీ, వాళ్ళందరికీ భోజన సౌకర్యము కల్పించబడుతుంది. ఎస్కే యూనివర్సిటీ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు ప్రత్యేకించి దీనికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. సౌకర్యాలను అన్నీ కూడా కల్పించడానికి ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క రూమ్ కేటాయించడం జరుగుతుంది. ఆయా సంస్థలో ఇంటర్వ్యూలో పాల్గొనాలనుకుంటున్న అభ్యర్థులకి వాళ్ళు నోటీస్ బోర్డులు మెయిన్ గేట్ దగ్గరనే నోటీస్ బోర్డు పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క సంస్థకు సంబంధించిన ఒక నోటీస్ బోర్డు పెట్టడం జరుగుతుంది. ఓవరాల్గా క్వాలిఫికేషన్ వారీగా కూడా ఇందులో బీటెక్ చదివిన వాళ్ళలో బ్రాంచ్ వైజ్, ఆ బ్రాంచ్ వైజ్ ఎవరెవరు ఏ సంస్థకు ఫిట్ అవుతారు, డిప్లొమా చదివిన వారు బ్రాంచ్ వైజ్ ఎవరెవరు ఏ సంస్థకు ఫిట్ అవుతారు అనేసి వాళ్ళందరికీ కూడా అవి కూడా తయారు చేసి ఉంచడం జరుగుతుంది. ఎస్కే యూనివర్సిటీ ద్వారం దగ్గరనే కొన్ని స్టాల్స్ వేయడం జరుగుతుంది. ఆ స్టాల్స్లో ఆ వివరాలను కూడా తెలియజెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏదైతే ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా వాళ్ళ క్వాలిఫికేషన్స్ వివరాలు మాకు ఇప్పటికే తెలుస్తాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా సూచించడం జరుగుతుంది. ఉదాహరణకు డిప్లొమా ఇన్ మెకానికల్ అనేసి ఎవరైనా ఒక అబ్బాయి రిజిస్టర్ చేసుకుంటే ఆ మెకానికల్ డిప్లొమాకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ చూపించిన ప్రతి ఒక్క సంస్థకు సంబంధించిన వివరాలు కూడా అతనికి అందజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని విధాల చదువులు, అన్ని క్వాలిఫికేషన్స్, అన్ని డిగ్రీలకు సంబంధించినటువంటి అందరికీ సంబంధించినటువంటి ఒక జాబ్ మేళాను మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇది మరింత మెరుగ్గా మనం ఈ మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న జాబ్ మేళాను మనం గమనించుకుని మరింత మెరుగ్గా కూడా మనకు ఎవరైతే విద్యార్థులు వచ్చి ఇందులో దాదాపు ఈ 4000 ఉద్యోగాలు ఉన్నప్పటికీ అందులో పొందలేకపోయిన వారికి కానీ, లేదా ఇంకా ఇతరత్ర క్వాలిఫికేషన్స్ మాకున్నాయి, మేము నిరుద్యోగులుగా ఉన్నాం, మాకు ఇంకా ఉద్యోగ కల్పన జరగాలనేటువంటి కానీ అటువంటి ఎంక్వైరీస్ వచ్చినా కూడా మళ్ళీ కూడా కంటిన్యూస్గా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. అటవీ జంతువుల సంరక్షణ కోసం అటవీ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్ కృపాకర్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉందని, అందులోనూ దట్టమైన అటవీ విస్తీర్ణం ఎక్కడా లేదన్నారు. ఈ నేపథ్యంలో జంతువులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. ఇటీవల కళ్యాణదుర్గం ప్రాంతంలో ఒక చిరుతపులి కూడా మరణించిందన్నారు. ఇలాంటి ప్రమాదాలు నివారించి జంతువులను సంరక్షిస్తున్నామన్నారు. అలాగే అటవీ జంతువుల వలన కలిగే పంట నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. వాటి వలన ఏదైనా నష్టం జరిగితే స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని, అందుకు తగిన పరిహారం కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు మనకి అనంతపురం జిల్లా రీఆర్గనైజేషన్ అయిపోయిన తర్వాత అనంతపురం జిల్లాలో 10 లక్షల హెక్టేర్లు సుమారుగా ఉంటే, ఆ 10 లక్షల హెక్టేర్లు అటవీ విస్తీర్ణం కేవలం 75,000 హెక్టేర్లు మాత్రమే ఉన్నది. ఈ మధ్యలో మనకు జరిగిన కొన్ని జంతువుకి సంబంధించిన విషయాలు చూస్తే, అంటే జంతువులు అడవుల్లో ఉండి బయటికి రావటం మనం గమనించినట్లయితే, మనకి అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉండటం ఒక ప్రధానమైన కారణం. దాని తర్వాత మనకి అటవీ ఉన్న అడవి కూడా మనకి చాలా ఫ్రాగ్మెంటెడ్గా ఉంది, అంటే ప్యాచెస్గా చాలా దూరం దూరంగా ఉండటం వల్ల మధ్యలో మనకి రెవెన్యూ కొండలు ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ అటవీ జంతువులు మనకి చిరుతపులు కావచ్చు, జింకలు కావచ్చు, లేకపోతే ఎలుగుబంట్లు కావచ్చు, అవి అటవీ ఒక అటవీ ప్రాంతం నుండి ఇంకో అటవీ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ రెవెన్యూ పోరంబొగ్గు కొండల మీద నుండి వెళ్ళటం జరుగుతూ ఉన్నది. అలా వెళ్తూ ఉన్నప్పుడు మనకి మొన్న చూసుకున్నట్లు కళ్యాణదుర్గం యాటకూరు సమీపంలో ఒక చిరుతపులి ఏదైతే ఉన్నదో అది యాక్సిడెంట్ జరిగి చనిపోవటం జరిగింది. అలాంటివి జరగకుండా ఉండటాన్ని మనము నివారించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ ఉన్న అడవులు ఏవైతే ఉన్నాయో వాటిలో మనము అక్కడ హ్యాబిటాట్ని పెంచడం కోసం కృషి చేస్తూ ఉన్నాము. అలాగే ఈ రెవెన్యూ పోరంబో కొండలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఏదో ఒక టైప్ ఆఫ్ రక్షణని కల్పించడం కోసం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో మనం మాట్లాడటం జరుగుతూ ఉన్నది. రెండో విషయం, మనకి ఎక్కడైతే మనకి పొలాలు అలాంటివి పంట ధ్వంసం అవుతున్నాయో, ఈ అటవీ జంతువులు ఎక్కడైతే వాటిని ఆశించి వాటిని నాశనం చేస్తున్నాయో, అవి వెంటనే అక్కడ ఉన్న లోకల్ ఫారెస్ట్ ఆఫీసర్, బీట్ గార్డ్ కావచ్చు, సెక్షన్ ఆఫీసర్ కానీ, లేకపోతే మీరు డైరెక్ట్గా అక్కడ ఉన్న రేంజి, మనకి 3 రేంజ్లు ఉన్నాయి, గుత్తి రేంజి, అనంతపురం రేంజి, కళ్యాణదుర్గం రేంజి, మీకు దగ్గరలో ఉన్న రేంజ్ ఆఫీస్కి వెళ్తే కూడా వెంటనే దానికి నష్టపరిహారం ఏదైతే ఉందో దానికి రావాల్సిన అప్లికేషన్లు వాటన్నిటిని త్వరగా చేయటం జరుగుతున్నది. నేటి నుంచి వారం రోజుల పాటు విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ హుస్సేన్ పీరా తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఇవాళ ఏక్తా దివాస్ వేడుకలు నిర్వహించామని చెప్పారు. ఇందులో భాగంగా దేశ సమగ్రత, అవినీతి నిర్మూలన కోసం ఒక ప్రతిజ్ఞ కూడా చేసినట్టు చెప్పారు. విజిలెన్స్ శాఖ తరపున నేటి నుంచి వారోత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఒక్కరోజు ఒక్కో కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. ఈ వారోత్సవాల్లో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులందరూ పాల్గొనేలా చూస్తామని డీఎస్పీ హుస్సేన్ పీరా తెలిపారు. మన అనంతపురం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం యూనిట్ తరఫున చెప్పేది ఏంటంటే, ఈరోజు మనం మన వల్లభాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి సందర్భంగా మనం జాతీయ ఏకతా దివస్ లో భాగంగా ఈరోజు మనం ప్లెడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది. మన భారతదేశం యొక్క సమగ్రతకు సంబంధించినటువంటి దానికి, అవినీతి రహిత సమాజంకు సంబంధించి మనం ఏ విధంగా కృషి చేయాలనేటువంటి భాగంగా ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి నెక్స్ట్ సండే వరకు కూడా, అంటే ఒక వారం రోజులు విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా డే టు డే యాక్టివిటీస్ ఈరోజు ప్లెడ్జ్ తీసుకున్నాం. రేపు అట్లా రేపటి నుంచి ఏ రోజుకి ఆ రోజు పిల్లలను పార్టిసిపేట్ చేయడం, ఫార్మర్స్ని, స్టూడెంట్స్, రైతులు, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ రోజుకు ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి వాళ్ళకు అవగాహన కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మీరందరూ కూడా పబ్లిక్ మరియు ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ అవినీతి రహిత సమాజంలో భాగంగాను మరియు విజిలెన్స్లో అవేర్నెస్ సంపాదించి ఈ విభాగానికి తోడ్పాటు అందించవలసిందిగా పబ్లిక్ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు 31/10/2022 నుంచి నెక్స్ట్ 6/11/22 వరకు కూడా ఈ వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో ఏ రోజుకి ఆ రోజు ప్రోగ్రామ్ మీకు మళ్ళీ డిజైన్ అయిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాం. సో దాంట్లో అందరినీ కూడా పబ్లిక్ని, పార్టిసిపేషన్ని, టీచర్స్ని, రైతులని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇతర విభాగాలు అందరి అధికారులను కూడా మేము ఇన్వాల్వ్ చేసి ఈ వారోత్సవాలని సక్సెస్ఫుల్ అయ్యేటట్టు జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకొని మీకు కృషి చేస్తాం తప్పకుండా.
భారీ వర్షాలకు దెబ్బతిన్న జాతీయ రహదారులను మరమ్మతులు చేస్తున్నట్టు రోడ్ల భవనాల శాఖ ఏసీ మురళీమోహన్ తెలిపారు. ఎక్కడికెక్కడ రోడ్లు దెబ్బతిన్నాయన్నది ఇప్పటికే గుర్తించామన్నారు. వాటి మరమ్మతులు వేగంగా సాగుతున్నాయని ఆయన వివరించారు. అలాగే టవర్ క్లాక్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఫిబ్రవరిలోగా పూర్తవుతాయని చెప్పారు. మరోవైపు ఇతర ప్యాచ్ వర్కులు కూడా నెలన్నరలోగా పూర్తి చేస్తామని మురళీమోహన్ చెప్పారు. ఎక్కడైనా నాణ్యత లోపం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్సీ మోహన్ కుమార్ హెచ్చరించారు. అనంతపూర్ జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని నేషనల్ హైవేస్కు సంబంధించి గత 15 రోజుల క్రితం పడిన భారీ వర్షాల కారణంగా కొన్ని నేషనల్ హైవేస్ అక్కడక్కడ దెబ్బతిన్నాయి. వాటిని మరమ్మతు చేయడానికి ఆల్రెడీ తగు ఇన్స్ట్రక్షన్స్ కింది స్థాయి అధికారులకు ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల మరమ్మతులు మొదలయ్యడం జరిగింది. ఈ మరమ్మతులు పక్కాగా చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఏదైనా నాణ్యత కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడము. ఆ రకమైన ఇన్స్ట్రక్షన్స్ కింది వారికి జారీ చేయడం జరిగింది. ఇక మేజర్ వర్క్స్కు సంబంధించి అనంతపూర్ పట్టణంలో జరుగుతున్న బ్రిడ్జ్ వర్క్, రోడ్డు వర్క్లు కూడా జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ వర్క్ మా టార్గెట్ ప్రకారము ఫిబ్రవరిలో పూర్తి చేసి ట్రాఫిక్ని వదిలిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాము. దానికి సరిపోయేటట్టు యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని వర్క్ చేయడం జరుగుతోంది. ప్యాచ్ వర్క్ కానీ రిపేర్స్ కానీ అన్నింటిని కూడా త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కనీసం 1-1.5 మంత్లో అన్నీ కంప్లీట్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటాం. స్పందనలో వచ్చే ప్రతి పిటిషన్కు ఖచ్చితమైన పరిష్కారాన్ని త్వరతగిన చూపేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు ఎస్పీ నాగేంద్రుడు తెలిపారు. అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇవాళ స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ నాగేంద్రుడు స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన పిటిషనర్లు తమ బాధలు, సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకున్నారు. ప్రతి పిటిషనర్తో ముఖాముఖిగా మాట్లాడి సమగ్రంగా విన్నారు. రస్తా వివాదాలు, కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు తదితర సమస్యలపై పిటిషన్లు అందజేశారు. చట్ట పరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులను అదనపు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఇవాల్టి స్పందనకు మొత్తం 114 పిటిషన్లు వచ్చాయి. దేవా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈరోజు టోటల్గా 75 పిటిషన్స్ వచ్చినాయి. అందులో ఎక్కువ ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నాయి, తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్ డిస్ప్యూట్వి వీలైనంత వరకు ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర కన్సల్ట్ అయ్యి తొందరగా డిస్పోజ్ చేయమని చెప్పేసి మా వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేస్తున్నాం. ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉన్నది ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఈ మెయిన్గా వస్తున్న ఫ్యామిలీ డిస్ప్యూట్లలో ఈ ల్యాండ్ డిస్ప్యూటు, తర్వాత ల్యాండ్ కబ్జాలు వస్తున్నాయి ఎక్కువ భాగం. ఈ కబ్జాలను కూడా వీలైనంత వరకు చూస్తాము. రెవెన్యూ సైడ్ నుండి వాళ్ళు ఇచ్చే ఆధారాలను పట్టుకొని కేసు కూడా రిజిస్టర్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఆహార భద్రత చట్టం ప్రకారం అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టుగా రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ జరగాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ రేషన్ డీలర్లు జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు వైఎస్ఆర్ టీవీతో మాట్లాడుతూ రేషన్ పంపిణీ విధానం పాత పద్ధతుల్లోనే ఉండాలన్నారు. అలాగే డీలర్లకు గిట్టుబాటు జరిగే విధంగా దింపుడు కూలీలు ప్రభుత్వం భరించాలని, నికరమైన తూకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు కరోనాలో చనిపోయిన డీలర్లకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏదైతే కాకినాడ తీర్మానం డిక్లరేట్ చేశారో ఆ తిగ్రేజ్కి అనుగుణంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్టేట్ వైడ్ అన్ని జాయింట్ కలెక్టర్లకు కూడా అర్జీ రిప్రజెంటేషన్ ఇవ్వడం ఉంది. ఆ రిప్రజెంటేషన్ విధి విధానాలు ఏమంటే వన్ నేషన్ వన్ కార్డ్ వన్ కమిషన్ అనే నిరాదంతో ఉన్నాము. ఏదైతే మాకు ఉందో గవర్నమెంట్ ఏదైతే ఆహార భద్రతా చట్టంలో ఏవైతే జియో నెంబర్ ప్రకారం ఇచ్చిందో అదే ప్రకారం డోర్ డెలివరీ కాకుండా స్టోర్లోనే బియ్యం పంపిణీ చేయాలన్న విధానంతో, ఎందుకంటే ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ఇండియా అంతా ఒకటే విధానం ఉండాలని చెప్పి కాకినాడ తీర్మానం చేసాము. దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జాయింట్ కలెక్టర్లకి స్టేట్ పిలుపు మేరకు అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకేదైతే కరోనాలో ఎవరైతే చనిపోయిన డీలర్లకు ఎక్స్గ్రేసి ఇవ్వాలని ఒకటి, దింపుడు కూలీలు కూడా గవర్నమెంటే భరించాలని చెప్పి, అదేవిధంగా నికరమైనటువంటి తూకాలతో మాకు గోడౌన్ నుంచి నికరమైన తూకాలు రావాలని చెప్పి తీర్మానం చే కాకినాడ తీర్మానం చేసింది. దానికి అనుకూలంగానే ఈరోజు మేమంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.